हेलो फ्रेंड्स, वेलकम टू अनूस किचन। अनूस किचन मंची कूर चूपिस्तान। इदी राइस लोकी चाला बागुंटुंदी। इदी तोटकूर, इदी तोटकूर काडलु। मीकु चूस्तेने अर्थमैपोयि उंटदी। इक्कड तोटकूर काडलतो शनगपप्पु वेसी दीन्नि कूर चेस्तां। चाला टेस्ट गा उंटुंदी। दींतो चाला ऐटम्स कूडा उन्नायी। नेनु ई रोजु चेसेदी तोटकूर शनगपप्पु कूर। దీని మనం ఎక్కువగా తోటకూర ఇట్లా కాడలు ఉంటాయి అన్నమాట. ఇంకా మనం వీటికి ఆకులు ఏమి కూడా దీన్ని వేసుకోము. ఓన్లీ కాడలతోనే ఇవి కూర చేస్తాము శనగపప్పు వేసి. ఇది ఎక్కువగా లేతవైతేనండి చాలా బాగుంటాయి. ఫస్ట్ వీటిని మొత్తం ఇవే ఈ లాస్ట్ ఉన్న పీసెస్ని అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇవి ఎక్కువగా లేతగా ఉన్నవైతే బాగుంటాయి. ఎక్కువగా ఇవి ముదిరికాళ్ళే వస్తాయి. ఇలా అంతా కూడా బాగా వీటిని కట్ట తీసుకొచ్చుకొని క్లీన్ చేసుకోవాలి. ఈ చేసుకున్న వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని బాగా పీస్ వస్తుంది. ఈ పీస్ అనేది కూడా ఇలా తీసుకోవాలి. ఇలా పీస్ తీసుకున్న వాటిని కూర చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ పీస్ తీసుకోకపోతే మీరు ఏమవుతుందంటే ఇది మనం కర్రీ చేసుకున్న తర్వాత ఇది పీసెస్ తగులుతూ ఉంటాయి అన్నమాట. ఇలా తీసుకోవాలి, ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి వీటిని. ఇది కొద్దిగా టైం పడుతుందండి. ఇది టైం పట్టినా కూడా మీకు కూర మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. చాలా మంచిది కూడా, హెల్త్కి చాలా మంచిది ఇది. ఇది ఒక్కొక్కటి మీరు ఇలా తీసుకొని ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఇదంతా కూడా పీస్ అనేది లేకుండా లోపల లేతగా ఉంటుంది. కూర చేసుకునేటప్పుడు ఇది చాలా బాగుంటుంది. నీకు ఈరోజు మీకు చాలా ఈజీగా చూపిస్తానండి. ఈ కర్రీ చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అలా చూపిస్తాను. ఇది పీసెస్ కట్ చేసుకున్నాక తోటకూర కాడలండి. ఇలా కట్ చేసుకున్న వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న వాటిని వాటర్లో బాగా 3 times 4 times వరకు కూడా బాగా క్లీన్ చేసుకోవాలి వీటిని. మీకు ఆకులు కావాలంటే ఆకులు కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటాయి ఇవి. దీంట్లో తోటకూర కాడలు బాగా ముదురునిగా ఉన్న వాటిని మాత్రం బాగా పీసెస్ మాత్రం ఇలా తీసుకోండి. పీసెస్ తీసుకోకపోతే మీకు ఇలా తగులుతూ ఉంటాయి. ఇలా తీసేసుకోవాలి. ఇది ఈ పీసెస్ తీసేసుకొని బాగా ఇలా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న వాటిని వాటర్లో ఒక 3-4 times వరకు క్లీన్ చేసుకొని వాటర్లో ఇలా పెట్టుకోవాలి. తోటకూర కాడలు శనగపప్పు కూర తయారు చేసుకోవడానికి ఐటమ్స్ ఇక్కడ తోటకూర కాడలు చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి. ఇది శనగపప్పు ఒక బాగా ఇది నానబెట్టుకున్న శనగపప్పు ఎక్కువగా తీసుకోవాలి. నానబెట్టిన శనగపప్పు ఇది. అలాగే ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 4-3 మిర్చి, గ్రీన్ మిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 tablespoon, అలాగే లాంగ్ ఒక 3. ఎక్కువగా తీసుకోకండి, ఘాటు ఎక్కువ అవుతుంది. తక్కువగానే ఉంటే ఈ కూరలో చాలా బాగుంటుంది. అలాగే దాల్చిన చెక్క ఒక 2 inches, 2 సాల్ట్, పసుపు, కొద్దిగా ఆయిల్, మిర్చి పౌడరు, అలాగే ఇక్కడ రెడ్ మిర్చి తాలింపులోకి వేస్తాకి. అలాగే ఇక్కడ నేను తాలింపులోకి 3 అని చెప్పాను, మస్టర్డ్, ఇక్కడ మినపప్పు, జీరా, ఈ 3 కూడా కలిపి పెట్టుకున్న తాలింపుకి. ఇవేనండి. ఇంకా కర్రీ లీవ్స్ కానీ ఇంకా ధనియాల లీవ్స్ ఏమీ వేసుకోకర్లేదు. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ కూర. అసలు ఇలాగే ఒకసారి చేసి నాకు చేసి అప్పుడు చెప్పండి. అప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకునే విధానం. తోటకూర శనగపప్పు, తోటకూర కాడలతో శనగపప్పు కూర అండి. చాలా ఈజీగా చూపిస్తున్నాను మీకు. ఈరోజు కుక్కర్లో చూపిస్తున్నాను. ఇలా కుక్కర్ పెట్టేసుకోవాలి, స్టవ్ వెలిగించేసుకొని. ఇక్కడ నేను 3 tablespoon ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది. దీంట్లో
మిర్చి వేసుకోవాలి అలాగే ఇక్కడ మనము తాలింపుకి పెట్టుకున్న ఇక్కడ మస్టర్డ్ జీరా మినపప్పు ఈ మూడు కూడా దీనిలో వేసుకోవాలి చాలా ఈజీగా చూపిస్తానండి మీకు ఈ రోజు చాలా టేస్ట్ ఉంటుంది కూర ఇదంతా బాగా కూడా తాలింపు వేగాలి ఇలా వేగిన వెంటనే కూడా ఇక్కడ రెండు దాల్చిన చెక్క తీసుకున్నాము చిన్న పీసెస్ దాల్చిన చెక్క అది కూడా దీనిలో వేస్తున్నాను అలాగే ఇక్కడ లాంగ్ తీసుకున్నాను ఒక మూడు తీసుకున్నాను ఆ మూడు కూడా దీనిలో వేసుకోవాలి మిర్చి ఆనియన్స్ పీసెస్ కూడా దీనిలో వేస్తున్నాను ఈ బాగా వేగాలి పచ్చి స్మెల్ పోయే వరకు కూడా బాగా వేగాలి ఈ వేగుతూ ఉండంగానే ఇక్కడ మనం అల్లం వెల్లుల్లిపాయి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాము అది కూడా దీంట్లో వేసేస్తున్నాను ఈ బాగా వేగాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం టేస్ట్ కి సరిపడా salt ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు ఈ రెండు కూడా వేసేస్తున్నాను దీంట్లో బాగా వేగిపోయాయి మంచి స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లిపాయ బాగా వేగిపోయింది ఇలా బాగా మంచి స్మెల్ వచ్చేటప్పుడే మనం ఇక్కడ మనం తోటకూర కాడలు బాగా క్లీన్ చేసుకున్న వాటిని కాడలు వీటిల్లో వేసుకోవాలి ఈ పైన పీస్ అంతా ఉంటదండి ఇలా ఆ పీస్ అంతా కూడా బాగా తీసేసుకొని వేసుకోవాలి అప్పుడే కూర చాలా టేస్ట్ గా ఉంటుంది ఆ పీసెస్ తగలకుండా తినేటప్పుడు బాగుంటుంది ఇలా వేసుకున్నాక తోటకూర కాడలన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇక్కడ శనగ పప్పు మనం ఒక నానబెట్టుకోవాలి ఎక్కువ సేపు ఒక 1 అవర్ అట్లాగా నానబెట్టుకున్న శనగపప్పు కూడా దీంట్లో వేసేస్తున్నాను అలాగే మిర్చి పౌడర్ కూడా మీకు ఎంత కావాలో మీ టేస్ట్ ని బట్టి వేసుకోండి మిర్చి ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కొద్దిగా తక్కువగా తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి కొద్దిగా దీనిలో ఎక్కువగా పడదు మిర్చి మిర్చి కొద్దిగా తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఎక్కువగా ఎందుకంటే మన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ ఇక్కడ లాంగ్ దాల్చిన చెక్క వేసాం కాబట్టి ఎక్కువగా కాట్ వస్తుందండి అందుకని కొద్దిగా తక్కువ వేసుకోండి ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపునాక మీరు కొద్దిగా ఈ మునిగే వరకు కూడా వాటర్ పోసుకోండి వాటర్ ఎక్కువ పోసుకోవద్దు చూసారా వాటర్ నేను ఎన్ని పోసానో ఒక్క గ్లాస్ పోస్తున్నాను ఒక్క గ్లాస్ వాటర్ పోసుకున్నాక ఇది బాగా మూత పెట్టేసేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కూడా దీన్ని బాగా కుక్ చేసుకోవాలి ఎక్కువగా వాటర్ మాత్రం పోయకండి 1 గ్లాస్ వాటర్ పోయండి ఆ పీసెస్ మునిగే వరకు కూడా వాటర్ పోసుకొని ఒక 5 విజిల్స్ వచ్చాక దీన్ని
మూత ఓపెన్ చేసి చూసుకోండి. అప్పుడు కొద్దిగా వాటర్ ఉంది అనుకుంటే దాన్ని మగ్గించుకోవచ్చు. మెత్తగా అయిపోతుంది. ఫైవ్ విజిల్స్ వచ్చేసాయి. ఇక స్టవ్ ఆన్ చేసేసుకోండి. చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేద్దాం. ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూసుకోండి. అప్పుడప్పుడు మనం వాటర్ ఎక్కువగా పోస్తున్నప్పుడు ఇంట్లో వాటర్ ఎక్కువగా పోసినప్పుడు కొద్దిగా వాటర్ ఉంటాయి. ఆ వాటర్ ఉన్నప్పుడు కూడా స్టవ్ కొద్దిగా వెలిగించేసుకొని కొద్దిగా సిమ్లో పెట్టేసుకుంటే ఆ వాటర్ అంతా కూడా మగ్గిపోతుంది. ఇక్కడ కొద్దిగా వాటర్ ఉన్నాయి చూసారా, ఆ వాటర్ కొద్దిగా మగ్గిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే స్టవ్ వెలిగించుకొని ఇక్కడ బాగా మగ్గిపోయింది చూసారా. కూర అంతా చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా చేసుకోవడం వల్ల. చాలా టేస్ట్ కూడా ఉంటుంది కర్రీ. కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ మీకు చల్లారిన తర్వాత బాగా చిక్కబడిపోతుంది కూర అనేది. ఎక్కువగా మనం శనగపప్పు వేస్తాం కాబట్టి ఇంకా అప్పుడప్పుడు మీరు వాటర్ ఎక్కువైతే కనుక స్టవ్ వెలిగించుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఆ వాటర్ అంతా కూడా మగ్గిపోతుంది. నేను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. చల్లారిపోయింది ఇది, బాగా బాగా మగ్గిపోయింది ఇది. వాటర్ కూడా ఏం లేవు చూసారా. ఇది నేను వేరే గిన్నెలో షిఫ్ట్ చేస్తున్నాను. తోటకూర కాడలు శనగపప్పు కూర రెడీ అయిపోయింది చూసారు కదండి. ఉట్టిగా కూడా తినేయవచ్చు మీరు. ఇది రోటీలో కూడా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి రోటీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగే ఈజీగా చూడండి, చక్కగా మీరు మూకుల్లో పెట్టుకోవడం కంటే ఒక మనం ప్యాన్లో పెట్టుకొని అది ఎంత కూర మగ్గే వరకు కూడా చాలా టైం వేస్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇది కాడలు కూడా ఉడకవు, పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇట్లా పీసెస్ ఉంటాయి కాబట్టి మీరు ఇలా మొత్తం మనం కుక్కర్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. చాలా మెత్తగా కూడా తొందరగా అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుందండి. చాలా ఈజీగా చూపించాను మీకు నేను ఇలాగే చేసుకొని. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా వేరే ఏమైనా వంటలు కావాలి అన్నా కూడా నా కామెంట్స్లో చెప్తే మీకు నేను వేరే కూడా చూపిస్తాను. అలా కూడా చెప్పండి మీరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.